ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. భర్తృహరి రచించిన ఒక నీతి శ్లోకము తెలుసుకుందాము. స్వల్ప స్నాయువసావసేకమలినం నిర్మాంసమప్యస్థిగోః శ్వాలబ్ధ్వా పరితోషమేతి న తత్తస్య క్షుధా శాంతయే. సింహః జంబుకమంకమాగతమపి త్యక్త్వా నిహంతి ద్వీపం సర్వః కృచ్ఛ్రగతోపి వాంఛతి జనః సత్వానురూపం ఫలం. ప్రపంచంలో ఎందరో మానవులున్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ లక్ష్యాలను, కార్యాలను నిర్దేశించుకొని తదనుగుణంగా ప్రయత్నిస్తూ ఉంటారు. మహాత్ములు, మహాపురుషులు, ఉత్తములు ఉత్కృష్టమైన లక్ష్యాలను, కార్యాలను ముందుంచుకుంటారు. సామాన్యులు ఆహారము, నిద్ర, భయము, మైథునము, చదువు, ఉద్యోగము, వివాహము, సంతానము, గృహ నిర్మాణము మొదలైన చిన్నపాటి లక్ష్యాలు ఏర్పరచుకుంటారు. ఈ లక్ష్యం ఇలా ఏర్పరచుకొనాలి అని ఎవరు నిర్దేశించరు. వారు వారు గత జన్మల్లో చేసిన కృషిని బట్టి, సంస్కారాన్ని బట్టి ఈ జన్మలో కూడా దాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అడవిలో ఎన్నో జంతువులుంటాయి. క్షుద్ర జంతువులు, అల్ప జంతువులు కొద్దిపాటి అవసరాలకే పరిమితమై అంతటితో సంతోషపడతాయి. ఇక ఏనుగు, సింహము, ఖడ్గమృగము మొదలైన బృహత్ జంతువులు వాటి కార్యాలు వేరుగా ఉంటాయి. ఇక్కడ ఈ శ్లోకంలో కుక్కను, సింహాన్ని సామాన్యుడికి, మహాత్ముడికి పోలికగా ఇచ్చి కవి వర్ణిస్తున్నాడు. కుక్క ఆకలితో మాడిపోతూ ఉంటే కొద్దిపాటి నరాలు, కొంచెము కొవ్వు ఉన్నటువంటి ఆవు ఎముక దుమ్ము, ధూళి, ముసిరినటువంటిది దొరికితే ఎంతో సంతోషపడిపోతుంది. ఆ ఎముక దాని కడుపు నింపదు, ఆకలి తీర్చదు. అయినప్పటికీ ఆ కొద్దిపాటి లాభానికే మురిసిపోయి ఆ ఎముకను చప్పరిస్తూ కొరుకుతూ కుక్క దానిలో నిమగ్నమైపోతుంది. కానీ సింహము ఎంత కష్టం వచ్చినా, ఆకలి వేసినా, కడుపు మలమల మాడుతున్న ఏనుగు కుంభస్థలంపై దాడి చేసి దాన్ని పగులగొట్టి అది తింటుంది తప్ప పక్కనే కుందేలో, నక్కో, తోడేలో వెళుతున్నా పట్టించుకోదు. తన శక్తికి, బలానికి, ప్రతిభకు తగినటువంటి ప్రయత్నాన్ని చేస్తుంది, సాధిస్తుంది. అలాగా మనుషులు కూడా అల్పమైన లక్ష్యాలు పెట్టుకునేవారు చాలా ఎక్కువైపోయారు. చిన్ననాటి నుండే తల్లి, తండ్రి, గురువు అటువంటి అల్ప లక్ష్యాల గురించి నూరిపోస్తున్నారు. సమాజ సంస్కర్తలు, దేశభక్తులు, వీరులు, ధీరులు, మహాపురుషులు, మహాత్ములు మనకెక్కడ పుట్టడము లేదు, కనిపించడం లేదు. ఎవరైనా అందుకు సిద్ధమైనా ఎన్నో రకాలుగా వేధించి ఆ వ్యక్తిని ఆ లక్ష్యం నుండి పక్కకు తప్పించడానికి తల్లి, తండ్రి, గురువు, సమాజము శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈనాడు హిందూ సమాజంలో స్వార్థపరులు, సంకుచితవాదులు, డబ్బు పిచ్చి మనుషులు ఎక్కువైపోయారు. చివరికి
సన్యాసులు స్వాములు కూడా కోట్ల రూపాయలు కూడబెట్టడంలో నిమగ్నమైపోయారు. కనుక సామాన్యులంతా దైనిక వ్యవహారాల్లో ప్రత్యక్ష లాభాల్లో మునిగిపోతారు. మహోన్నతమైన లక్ష్యాలు అందరూ ఏర్పరచుకోలేరు. ఏర్పరచుకున్న ఎంతోమంది వాటిని సహించలేరు. ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు, సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. అందుకే యుగానికొక్కరు, సమాజానికొక్కరు, దేశానికొక్కరు మహాపురుషులు పుడుతూ ఉంటారు. ఇక తిండి తిప్పలు, పొట్ట బట్ట, పెళ్ళి పేరంటం, పిల్ల పీచు అనే ఈ సామాన్యమైన ఆలోచనలు లోకంలో 99% మందికి సహజంగానే ఉంటాయి. కానీ అత్యున్నతమైనటువంటి లక్ష్యాలు ఏర్పరచుకోవాలన్నా, వాటిని సాధించాలన్నా విశేషమైన గుణకర్మ స్వభావాలు, ప్రతిభ పాఠవాలు, శక్తి విశేషాలు అవసరము. కనుక మనము మన సంతానానికి అత్యున్నత లక్ష్యాలను నిర్దేశించడం లేదు. ఇక భారత జాతి కూడా అత్యున్నత లక్ష్యాలన్నీ పక్కన పెట్టి కేవలము బావిలో కప్పలాగా మిగిలిపోయింది. ప్రపంచానికే జగద్గురువుగా ఉన్న భారతదేశం తిరిగి ఆ లక్ష్యాన్ని సాధించాలి అని తలుస్తున్నట్టు, అందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఏ రంగంలో కూడా మనకు కనిపించడం లేదు. కాబట్టి కుక్క అల్పసంతోషి, సింహము ఉన్నత లక్ష్యాన్ని సాధిస్తేనే అది సంతోషిస్తుంది. అల్ప విషయాల వైపు తన దృష్టిని మరల్చదు. అలాంటి మహాత్ములు పుట్టడము అరుదు. వారు పుట్టే వాతావరణం కూడా లేకుండా మనం చేశాము. దేశభక్తులు పక్కింట్లోనో ఎదురింట్లోనో పుట్టాలి తప్ప మన ఇంట్లో పుట్టకూడదు. నీతి వాక్యాలు చెప్పడానికి వినడానికే తప్ప మనం ఆచరించకూడదు అనే ఒక విచిత్రమైన సమూహం హిందువుల్లో తయారైంది. ఈ బుద్ధిజాడ్యం వదిలి అందరూ మహోన్నతమైన లక్ష్యాన్ని సాధించాలి అని ఆశిద్దాము. దేవయానం వీక్షకులందరికీ విజ్ఞప్తి, వేద ప్రచారం కోసం, ధర్మరక్షణ కోసం, మానవులందరి ఐకమత్యం కోసం మొదలైన ఈ దేవయానాన్ని మీరే ముందుకు తీసుకొని పోవాలి. ప్రతి ఒక్కరూ తప్పకుండా దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. అలాగే వీలైన ఆర్థిక సహాయం కూడా అందించండి. నిరంతరాయంగా దేవయానం ముందుకు సాగేందుకు మీరంతా తోడ్పడండి. ఓం శాంతి శాంతి శాంతి.